సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు ఏపీ హిస్టరీ టాప్ 10 బిట్స్. ఈ వీడియోలో మరో టాప్ 10 బిట్స్ని చూసేద్దాం. మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈ వీడియోస్ని మీ మిత్రులకి కూడా షేర్ చేయండి. బిట్ నెంబర్ 1. 1912 నిడద ఊరులో ఒక సభను నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఆంధ్ర మహాసభలు నిర్వహించాలి అని పిలుపు ఇచ్చిన వారిని క్రింది వారుల నుంచి గుర్తించండి. ప్రశ్న మరోసారి. 1912 నిడద ఊరు అన్న ప్రదేశంలో ఒక సభని నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు గురించి ఆంధ్ర మహాసభలను నిర్వహించాలి అని పిలుపు ఇచ్చిన వారు ఎవరో క్రింది వారిలో నుంచి గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, వేమవరపు రామదాసు. సరైనటువంటి జవాబు వేమవరపు రామదాసు. ఇప్పుడు 2వ ప్రశ్నని చూసేద్దాం. అసలు ఇంతకీ ఆంధ్ర ప్రాంతంని మద్రాసులో విలీనం చేసిన వారు ఎవరు? ఇదిగో 1802 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత ఈ బ్రిటిష్ పరిపాలన కాలంలోనే ఆంధ్రదేశంని మద్రాసులో విలీనం చేశారు. 1802 ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసులో విలీనం చేసిన ఆ బ్రిటిష్ అధికారి ఎవరు? లార్డ్ డల్హౌసీ, లార్డ్ వెల్లస్లీ, లార్డ్ కార్న్వాలిస్, లార్డ్ మౌంట్బాటన్. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2, లార్డ్ వెల్లస్లీ. సరైనటువంటి జవాబు. క్రీస్తు శకం 1802 ఆంధ్ర ప్రాంతాన్ని మద్రాసులో విలీనం చేసినటువంటి బ్రిటిష్ అధికారి లార్డ్ వెల్లస్లీ. 3వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 1910 విజ్ఞాన చంద్రికా మండలిని ఎవరు స్థాపించారు అని బిట్ ఇస్తే సరైన జవాబు దేన్ని గుర్తిస్తారు? 1910 విజ్ఞాన చంద్రికా మండలి, చూడండి ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి, 1910 క్రీస్తు శకం 1910 అంటే బెంగాల్ ఉద్యమం జరుగుతున్న రోజులు. విజ్ఞాన చంద్రికా మండలిని ఎవరు స్థాపించారు? విజ్ఞాన చంద్రికా మండలి స్థాపకులు ఎవరు? జవాబు ఆప్షన్ 3, కొమర్రాజు లక్ష్మణరావు గారు. జవాబు కొమర్రాజు లక్ష్మణరావు గారు. ఇప్పుడు 4వ బిట్ని చూద్దాం. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి? భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి ఎవరు క్రింది వారిలో గుర్తించండి? పి ఆనందచార్యులు, న్యాపతి సుబ్బారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, దేశభక్త కొండ వెంకటప్పయ్య. జవాబు ఆప్షన్ 2, న్యాపతి సుబ్బారావు. సరైనటువంటి జవాబు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి కార్యదర్శిగా పనిచేసిన తొలి తెలుగు వ్యక్తి న్యాపతి సుబ్బారావు. 5వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 5. 1891 నాగపూర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం ద్వారా ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరు? క్రింది వారిలో గుర్తించండి. ప్రశ్న మరోసారి. క్రీస్తు శకం 1891 నాగపూర్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం ద్వారా ఈ విధంగా
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తి ఎవరో గుర్తించండి. పి ఆనందాచార్యులు, న్యాపతి సుబ్బారావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య. జవాబు ఆప్షన్ 1, పి ఆనందాచార్యులు సరైనటువంటి జవాబు. 6వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 6. 1928వ సంవత్సరంలో జరిగిన నంద్యాల ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన వారు ఎవరు? బిట్ మరోసారి. 1928వ సంవత్సరంలో జరిగిన నంద్యాల ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించిన వారు క్రిందివారులు ఎవరు గుర్తించండి? డాక్టర్ లక్ష్మణస్వామి, కట్టమంచి రామలింగారెడ్డి, వేదం వెంకటరాయ శాస్త్రి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సరైన జవాబు ఆప్షన్ 4, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సరైన జవాబు. 6 బిట్లు పూర్తి చేసుకున్నాం. 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 7. 7వ బిట్. ఏ ఆంధ్ర మహాసభలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు దత్త మండలాలకు రాయలసీమ అని నామకరణం చేశారు? ప్రశ్న మరోసారి. ఆంధ్రదేశంలో అంటే ఇక్కడ ఆంధ్ర మహాసభలు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ఆంధ్ర మహాసభలు జరిగాయి కదా, ఏ ఆంధ్ర మహాసభల్లో గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు దత్త మండలాలకు రాయలసీమ అని నామకరణం చేశారు? ఆప్షన్ 1, 1923 నాటి 11వ ఆంధ్ర మహాసభల్లో, మద్రాసులో జరిగిన 11వ ఆంధ్ర మహాసభల్లో. ఆప్షన్ 2, 1925వ సంవత్సరంలో మచిలీపట్నంలో జరిగిన 12వ ఆంధ్ర మహాసభల్లో. 1927లో అనంతపురంలో జరిగిన 14వ ఆంధ్ర మహాసభల్లో. 1928 సంవత్సరంలో నంద్యాలలో జరిగిన 15వ ఆంధ్ర మహాసభల్లో. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 4 సరైనటువంటి జవాబు. 1928వ సంవత్సరము నంద్యాలలో 15వ ఆంధ్ర మహాసభలు జరిగాయి. దీనికి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అధ్యక్షత వహించారు. ఈ ఆంధ్ర మహాసభల్లోనే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు దత్త మండలాలకు రాయలసీమ అని నామకరణం చేశారు. 8వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 8. 1937వ సంవత్సరంలో శ్రీభాగ్ ఒప్పందం ఎందుకు జరిగింది? 1937లో శ్రీభాగ్ ఒప్పందం జరిగింది అని గత వీడియోలో మనం తెలుసుకున్నాం, అవునా? ఇంతకీ ఈ శ్రీభాగ్ ఒప్పందం ఎందుకోసం జరిగింది? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసమా, లేదా ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్య విభేదాలను దూరం చేసేందుకోసమా, ఆంధ్ర బ్యాంకును ఏర్పాటు చేయడం కోసమా, లేదా విశాలాంధ్ర ఏర్పాటు కోసమా? జవాబు ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. ఇది ఆంధ్ర మరియు రాయలసీమ ఇరు ప్రాంతాలకు చెందిన నాయకుల మధ్య విభేదాలను దూరం చేసే ఉద్దేశంతో వీటిని దూరం చేసేందుకు 1937లో శ్రీభాగ్ ఒప్పందం కుదిరింది. 9వ బిట్ని ఇప్పుడు మనం చూసుకున్నాం. 9వ బిట్ చూడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో ఇచ్చాము. సో వీటిని సరిగ్గా జతపరిస్తే సరైన జవాబు ఒకటి వస్తుంది. ఆ సరైన జవాబు క్రింద 4 ఆప్షన్లలో ఒక ఆప్షన్లో సరైన జవాబు ఉంది, అదేదో గుర్తించండి. ఏయు అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తావన ఎప్పుడొచ్చింది? ఆంధ్ర యూనివర్సిటీ ప్రస్తావన 1912 మరియు 1913లో వచ్చింది. ఆంధ్రులకు ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఆంధ్రదేశానికి ఒక విశ్వవిద్యాలయం కావాలి అన్న అంశం మీద స్టౌతం కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రదేశానికి ఆంధ్రుల కోసం ప్రత్యేకంగా
ఒక విశ్వవిద్యాలయం కావాలి, ఏర్పాటు చేయాలి అన్న అంశం మీద స్టౌతమ్ కమిషన్ను ఏర్పాటు చేశారు. ఇంతకీ స్టౌతమ్ కమిషన్ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1923 ఏర్పాటు చేశారు. తర్వాత విజయవాడ కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేసినటువంటి సంవత్సరం, విజయవాడ కేంద్రంగా 1926 ఏప్రిల్ 26వ తేదీన ఏయును ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇక్కడ చాలా సింపుల్, ఏయు ఏర్పాటు యొక్క తేదీని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. 1926 సంవత్సరం 26, తేదీ కూడా 26, ఇయర్ 26, డేట్ 26, ఏప్రిల్ నెల గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మరి 1926 ఏప్రిల్ 26న విజయవాడలో ఏయు ఏర్పాటు చేశారు కదా, ఏయు విశాఖపట్నంకి ఎప్పుడు మార్చారు? ఆంధ్ర యూనివర్సిటీని విశాఖపట్నంకి ఎప్పుడు మార్చారు? 1930లో మార్చారు. సో వీటన్నిటిని పరిశీలన చేస్తే ఆప్షన్ 4 సరైనటువంటి జవాబుగా తేలింది. అవునా, ఇది ఆప్షన్ 4 సరైన జవాబు. ఈ వీడియోకి చివరి బిట్టు, లాస్ట్ బిట్ బట్ నాట్ లీస్ట్, 10వ బిట్ చూద్దాం. ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలి అని మొట్టమొదట మద్రాసు శాసనసభలో తీర్మానంలో ప్రవేశపెట్టిన వారు క్రింది వారులు ఎవరు గుర్తించండి అని ఇలా బిట్ అడిగితే మీరు సరైన జవాబుగా దేన్ని గుర్తిస్తారు? బిట్ మరోసారి, ఆంధ్రుల కోసం ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం కావాలి అని మొట్టమొదట అప్పట్లో మద్రాసు శాసనసభలో తీర్మానంను ప్రవేశపెట్టిన వారు క్రింద వారిలో ఎవరు గుర్తించండి? తంతూరి ప్రకాశం పంతులు గారా, లేదా కొండ వెంకటప్పయ్య గారా, భూపతి వెంకటపతి రాజు గారు, అయ్యదేవరు కాళేశ్వరరావు గారు? సరైన జవాబు ఆప్షన్ 3, భూపతి వెంకటపతి రాజావారు. భూపతి వెంకటపతి రాజావారు ఆంధ్రులకు ప్రత్యేక విశ్వవిద్యాలయం కావాలని మొట్టమొదట మద్రాసు శాసనసభలో తీర్మానము ప్రవేశపెట్టారు. ఇదండి ఇక్కడ ఈ వీడియోలో టాప్ 10 బిట్స్ని తెలుసుకున్నాం కదా, మరో వీడియోలో మరో టాప్ 10 బిట్స్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.